హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో చాట్ చేసుకుందాం. వైట్ పీస్ తోటి వీటికి కావాల్సింది ఒక బౌల్ వైట్ పీస్. నేను చూడండి, 4 విజిల్ వేసి ఉడికించుకున్నాను. ఒక బంగాళదుంప ఒకటి మ్యాష్ చేసుకున్నాను ఉడికించి. సాల్ట్ టేస్ట్ తగినంత, కారం కూడా ఒక స్పూను, పోపు దినుసులు, ఆనియన్స్ 2 ముక్కలు కోసుకున్నాను. వీటికి పాపడాస్, మళ్ళీ ఇవి ఉన్నాయి కదా మనం, అవి వేపుకున్నాను. చాలా బాగుంటాయి ఇవి వేస్తే. ఇదేమో గ్రీన్, ఇవే పీస్, వైట్ పీస్నే పేస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇన్ని వైట్ పీస్ని ఒక పావు బౌల్ ఏమో ఇలా పేస్ట్ మిక్సీలో చేసుకోండి. ఒక 2 టమాటాలు పేస్ట్ తీసుకున్నాను. పసుపు కొంచెం వేస్తాను, కొత్తిమీర కొంచెం వేసుకుందాం. ఇవ్వండి కొత్తిమీర. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారు చేయ విధానం ఇగోండి, చూసారు కదా. ఈ మధ్యన మనం చూడండి, మన కిచెన్లోకి కొన్ని కొత్త ఐటమ్స్ వస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ మధ్యన సిల్వర్ కూడా కొత్త కొన్నాను, అప్పుడు మీకు చూపించలేదు. ఇది కూడా కొత్తది తీసుకున్నాను. ఈ పాను అన్నీ బాగా వెడల్పుగా ఉంటున్నాయని చిన్నగా ఉందని తీసుకున్నాను. చూసారా, చాలా బాగుంది. ఇగోండి, ఇది ప్రెస్టేజ్ స్టాండర్డ్ కదా, దాంట్లోనే నేను ఎక్కువగా తీసుకుంటాను. నాన్ స్టిక్ వల్ల మనం కొంచెం ఆయిల్ వాడడం తక్కువగా ఉంటుంది కాబట్టి నాన్ స్టిక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కళాయి వేడెక్కిన చూడండి పాను. దీంట్లో మనం 3 స్పూన్ ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కుతుంది చాలు, అదే సరిపోతుంది. మనం ఎంత ఆయిల్ వేస్తే అంతే ఉంటుంది కదా నాన్ స్టిక్లో. అందుకని కొన్ని నాన్ స్టిక్లో వండుతున్నాను, కొన్ని సిల్వర్ దీంట్లో మనం వండుకుంటాం. దీనికి కొంచెం ఎప్పుడు మీడియంలోనే తక్కువలోనే మంత పెట్టుకోవాలి ఫ్లేమ్, లేకపోతే ఈ నాన్ స్టిక్ వేగం పాడైపోతుంటాయి. దీనికి పోపు దినుసులు వేస్తున్నాను, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు. చూసారా చెట్టుపక్కల ఆడుతుంది, ఆయిల్ మరిగింది కదా, మంచి స్మెల్ కూడా వస్తుంది పోపు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. ఇవి 2 ఆనియన్స్ చిన్న ముక్కలు కోసుకోండి. సాఫ్ట్గా బాగుంటుంది. మనం బల్ల దగ్గర స్ట్రీట్లో చూస్తుంటాం కదా, అలాంటి చాట్ని ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. చాట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, పిల్లలకి, పెద్ద వాళ్ళకి, అందరికీ ఇష్టం. మా మేనబాడళ్ళకి అయితే మరీ మరీ ఇష్టం, తింటారు. అప్పుడప్పుడు చేసి పెట్టమంటారు, అత్త చేయమంటారు. అలా వచ్చేటప్పుడు ఒక్కొక్కసారి చేస్తుంటాను నేను, అది వినే ఉంటారు. కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఆనియన్స్ వేగం అయిపోతాయి కదా. ఆనియన్స్ వేగుతున్నాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేయండి చాలు. ఇది కూడా 1 నిమిషం ఇలాగా వేయించుకుంది కదా. ఇది చాలా బాగుంది, లోతుగా ఉంది, కొంచెం వెడల్పు తక్కువగా ఉంది, నాకు చాలా నచ్చింది, అందుకోసం తీసుకున్నాను. ఇప్పుడు టమాటా క్యూరీ చేసాం కదా, 2 పళ్ళు మెత్తగా మిక్సీ చేయండి. ఇది కొంచెం 2 మినిట్స్ వేయించుకోండి. టమాటా ఇదిగోండి వేగింది కదా, వాటర్ పోయి ఆయిల్ వచ్చింది మీరు చూడండి. ఇప్పుడు పసుపు వేసుకుందాం 1 హాఫ్ స్పూన్. కొత్తిమీర ఇప్పుడు కొంచెం వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోని టాప్లోనే కొత్తిమీర చాలా టేస్ట్గా ఉంటుంది. వేగుతున్నప్పుడు వేస్తే స్మెల్ అంతా బాగా పడుతుంది. ఇది వేగింది కదా. ఇప్పుడు మనం ఈ పేస్ట్ ఉంది కదా, ఈ వైట్ పీసే కొంచెం 1 కప్పు పేస్ట్ చేశాను మిక్సీలోని. పేస్ట్ వేయడం వల్ల మనకు చిక్కదనం వస్తుంది, చాలా బాగుంటుంది, సాఫ్ట్ టేస్ట్గా ఉంటుంది. ఇది వేగుతున్నప్పుడే మనం కొంచెం ఈ దీనికి సరిపోయిన కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేయలేదు కదా, అందుకే 1 స్పూన్ కారం వేసాను. టేస్ట్కి తగినంత సాల్ట్. మనం వైట్ బటాన్ని ఉడికించేటప్పుడు కూడా కొంచెం నేను సాల్ట్ వేసాను, అందుకు చూసుకొని వేసుకోవాలి. ఈ పేస్ట్ జస్ట్ 1 మినిట్ అయితే అంతా మనకి 10 నిమిషాల్లో చాట్ రెడీ అవుద్ది. అది కొంచెం చాట్ మనం 20 రూపీస్కి కొంటాం. అదే మన ఇంట్లోనే ఒక
వంద గ్రాములు 150 గ్రాములు చేసుకున్నామంటే నలుగురికి ఇంట్లో సరిపోతుంది. ఒక 100 రూపీస్ లాగా మనకు వస్తుంది. బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది కదా మనం చేసుకోవడం వల్ల. ఈ పెద్ద పని ఏం లేదు కదా, అయిపోతుంది, రెడీ అవుతుంది మనకి. ఇప్పుడు ఉడికించుకున్న వైట్ పీస్ వేసుకుందాం. వేసి ఆల్రెడీ బాగా ఉడికాయి కదా. ధనియాల పొడి, జీలకర్ర, ధనియాలు కలిపి నేను చేశాను. కొంచెం చాట్ మసాలా ఉంటే వేసుకోండి. ఇంట్లోని కదా మనం ఆ మసాలా అయిపోయినా మనం ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి వేసాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఇది. నేను ఇలాగ చేస్తుంటాను చెప్పి మీకు చెప్తున్నాను. ఇదిగోండి వేగుతుంది, వేగుతుంది కదా. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఆల్రెడీ అన్నీ బాగా వేగి ఉడికాయి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఇది ఒక హాఫ్ గ్లాస్ వరకు వచ్చే వరకు ఉడికించుకుంటే ఒక 5 to 7 మినిట్స్ ఉడికించామంటే మనకి చాట్ మసాలా రెడీ అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు 5 మినిట్స్ అయిన చూద్దాం. ఇదిగోండి రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఒక పొటాటో మ్యాష్ చేసి ఉంచుకున్నాం కదా, అది వేద్దాం. చాలా టేస్ట్ వస్తుంది. ఇది ఒక 1 మినిట్ ఉంచుదాం. ఉంచిన తర్వాత తర్వాత ప్రాసెస్ అంతా చూద్దాం. చూడండి 1 మినిట్ కూడా అక్కర్లేదు, 1/2 మినిట్లోనే మనకు పొటాటో అయిపోద్ది, మ్యాష్ చేసాం కదా. ఇదిగోండి ఇలాగ మనకు కొంచెం లిక్విడ్గా ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే మనకి చాట్ చాలా టేస్ట్ రుచిగా ఉంటుంది, బాగుంటుంది. స్పూన్తో తినడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని డిష్ ఆఫ్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఆనియన్స్ ఇలా ముక్కలు చేసి చిన్నవి చాప్ చేసుకోండి. ఇలా వేసుకోవాలి. ఆనియన్స్ వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర, ఇంకా మన దగ్గర మిక్చర్ ఉంటుంది కదా, మిక్చర్ ఇది కాన్ఫ్లెక్స్ ఫ్రై చేసినవి, ఇవి కూడా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు ఇష్టపడి తింటారు. ఇలా కాన్ఫ్లెక్స్ వేసుకుని మన దగ్గర అప్పడాలు ఉంటాయి కదా, పాపడాస్, ఇవి కూడా ఇలాగ వేసుకోవచ్చు. సమోసా నేను చేస్తాను, అలాంటప్పుడు కూడా ఈ చాట్ చేస్తాను, అప్పుడు సమోసా కూడా తిరిగి వేస్తుంటాము. ఇప్పుడు ఈరోజు చేయలేదు కాబట్టి ఈ అప్పడాలు వేసాను. చూడండి ఇప్పుడు చూసారా, ఇలాగ అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇది మనం తిని చూపిస్తాను మీకు టేస్ట్. చూడండి ఎంత బాగుంటుందో, ఇలాగ ఇలా తిని చూడండి. ఎవరు వద్దంటారండి, ఎవరు అక్కర్లేదంటారు, అందరూ తింటారు. మీరు కొంచెం ఓపిక పడి ఒక 10 నిమిషాలు కష్టపడి చేశారంటే ఎంత మెచ్చుకుంటారు మీ పిల్లలు అందరూ. ఇవ్వండి ఇలా తీసుకొని తినండి, టేస్ట్ చేయండి. ఇది మన చాట్ స్ట్రీట్ స్టైల్ చాట్ రెడీ అయింది. మీరు కూడా చేసి చూడండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ బాక్స్లో రాయండి. నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది మీరు చేశారా లేదనేది కూడా తెలుసు. చూసారా పొరలతో వేడిగా ఉంటే ఇలాగ ఆవిరి వస్తుంది. చూసారా ఇలా వేడివేడిగా ఉండేటప్పుడు పెట్టండి, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.